హైదరాబాద్ లో విద్యార్థులను టార్గెట్ చేసి కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదవాలనే విద్యార్థుల ఆశలను ఆసరాగా తీసుకుని మోసాలకు దిగుతున్నారు. స్టూడెంట్ల ఆశయాలను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పై చదువులు చదవాలని విదేశాలకు వెళ్లే వారిని టార్గెట్ చేసి చదువుకు ఖర్చు ఏ ఫీజు తాము కడతామని తద్వారా రాయితీ వస్తుందంటూ విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఇలా నగరంలో ఫారిన్ కు వెళ్లాలనుకున్న 32 మంది నుండి 2 కోట్ల రూపాయల వరకు కాజేశారు దుండగులు. ఇక ఈ విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారి ఆట కట్టించారు. जिसमें एक आइवरी कोस्ट नाम की कंट्री है, ईस्ट अफ्रीकन कंट्री, नाइजीरिया के काफी पास है. उसका एक व्यक्ति बाका योको लसीना और मेघालय की एक महिला शोमा पुरकायस्ता का इन्वॉल्वमेंट पाया गया है. इसमें बाका योको लसीना ने एक डॉक्टर लेनाडो के नाम से फेक प्रोफाइल बनाई और उस फेक प्रोफाइल से फ्रेंड रिक्वेस्ट हमारी विक्टिम को भेजी. विक्टिम कुछ टाइम नाइजीरिया पकड़े कंट्री आइवरी कोस्ट कंट्री की देशा బకయోకో లసీనా అనే వ్యక్తి, అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ఒక మేఘాలయ అమ్మాయి షోమా పురియస్త అనే అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా పట్టుకోండి. ఇది ఫ్రాడ్ ఏంటంటే, ఒక డాక్టర్ అని చెప్పి, ఒక డాక్టర్ లియోనార్డో అని చెప్పి యూకేలో ప్రాక్టీస్ చేసిన లీడింగ్ డాక్టర్ అని చెప్పి ఒక ప్రొఫైల్, ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక లేడీతో, హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక లేడీతో స్నేహం చేసి పెద్ద లీడింగ్ డాక్టర్ అక్కడ ఈ అమ్మాయి గురించే ఇక్కడికి వస్తున్నట్టు నమ్మబలికి ఈలోపు గిఫ్ట్ పంపిస్తాను అని చెప్పి చెప్పడం, ఈ గిఫ్ట్ వచ్చేసేయింది, ఫలానా ఫలానా చేశామని చెప్పి ఒక ఫేక్ రిసీప్ట్.